నమస్తే వెల్కమ్ టు టీవీ సో గత రెండు రోజులుగా అయితే జానీ మాస్టర్ అంశం అయితే సోషల్ మీడియాలో కానీ సినీ రంగంలో చర్చనీషంగా మారుతుంది అయితే చూసుకుంటే ఆ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ కేసు నమోదైంది అయితే అత్యాచార కేసు నమోదైంది అటు అయితే ఆమెతో పాటు పనిచేస్తున్న జూనియర్ కొరియోగ్రాఫర్ ఐ మీన్ లైంగిక వేధిస్తున్నాడు అన్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి కేసు కూడా ఫిల్ అయింది పోలీస్ స్టేషన్ లో సో మరి మాట్లాడదాం ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు అయితే ఉన్నారు సార్ తను మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సో మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఏదైతే జాని మాస్టర్ ఇష్యూ రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో కానీ అటు సినీ రంగాల్లో కూడా బాగా వైరల్ అవుతా ఉంది సో మరి మీరు కూడా ఈ సినీ రంగంలోనే ఉన్నారు సో ఏం చెప్తారు సార్ గురించి ఇప్పుడు నేను ఒకటి అంటానండి పదహారు సంవత్సరాల్లో ఆ అమ్మాయికి డాన్స్ రికార్డ్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ అఫెన్స్ ఆ పదహారు సంవత్సరాల్లో షూటింగ్కి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు ఆ పదహారు సంవత్సరాల వయసులో ఆ అమ్మకి అత్యాచారం జరిగింది అని అంటున్నారు అక్కడ అమ్మాయి అప్పుడు ఆ మైనర్గా ఉండేటప్పుడు ఎవరు షూటింగ్ చేశారు ఎవరు నిర్మాత ఏ లొకేషను ముందు ఇమీడియట్లీ నిర్మాత మీద కేసు పడుతుంది డైరెక్టర్ మీద కేసు పడుతుంది మొత్తం టోటల్గా డైరెక్టర్ మీద నిర్మాత మీద కేసు చేయరు బిఫోర్ ఎయిటీన్ షూటింగ్ చేయడానికి కార్డ్ ఇవ్వడానికి లేదు బిఫోర్ ఎయిటీన్ మీరు డ్యాన్సర్స్కి రూల్ ఉంది ఆ ఎయిటీన్ లోపే కార్డులు ఇవ్వడానికి లేదు అది మొత్తం టోటల్గా అక్కడ వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలా పోక్స్ చట్టంలో అక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడ అఫెక్షన్ జరిగిందో అక్కడ ఒకటి రెండవది అక్కడ నుంచి అమ్మాయి దాంట్లో మనం చూస్తూ వస్తూ ఉంటే మొత్తం టోటల్గా ఒక ఒక ఎదుగుదల కోసం ఒక పట్టుదల కోసం ఒక ఈ డాన్స్ మాస్టర్ అవ్వాలని ఒక కసితో మొత్తం టోటల్గా జానీ మాస్టర్తో విత్ రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా మొత్తం టోటల్గా ఫిటర్లు ఆటలు చాలా హ్యాపీగానే ఉంది అన్నింటిలో నా గురువు నా దైవం అనుకుని ఉంది ఓకే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె బయటకు వచ్చేసి ఈయనతో విభేదాలు వచ్చాయి ఈ నెల రోజులు పదిహేను రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఈమె బయటకు వచ్చేసి ఈమె ఇండివిజువల్గా గా ఈమె జానీ మాస్టర్ ఈమె కొరియోగ్రాఫర్ టాప్ కొరియోగ్రాఫర్ అసిటెంట్గా చేశారు పెద్ద పెద్ద అందరాలతో వాళ్ళతో తీసుకొచ్చారు ఓకే ఆ అమ్మాయి ఇష్టపడిందా ఈయన ఇష్టపడ్డా వాళ్ళిద్దరే రిలేషన్షిప్ అనేది నేను దాని జోలుకి వెళ్ళట్లేదు కానీ ఈరోజు అమ్మాయిని టాప్ రేంజ్లో తీసుకొచ్చింది జానీ మాస్టరే ఇక ఈరోజు అందరూ కూడా కొరియోగ్రాఫర్గా ఆమె ఛాన్స్ ఇచ్చే అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఆమె కార్డు తీసుకోవడం జరిగింది కార్డు తీసుకున్నది కార్డు లాస్ట్ మంత్ ఏదో వచ్చిందని చెప్పింది అక్కడ యూనియన్ వాళ్ళు ఆ లాస్ట్ మంత్ కార్డు తీసుకొని ఇప్పుడు ఆమె కొరియోగ్రాఫర్గా ప్రయత్నం చేయడానికి వస్తున్నప్పుడు ఆమె ఏంటంటే మొత్తం టోటల్గా ఇన్ని సంవత్సరాలు నేను నేను ఇంత లైఫ్ ఇచ్చాను ఇంత చేశాను ఇలా నేను మొత్తం టోటల్గా నేను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మోబీ ఆమె చెప్పిన మట్టుగా వీళ్ళు చెప్పిన మట్టుగా విభేదాలు స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడ టార్చరు ఇంకోటి ఏంటంటే అక్కడ అక్కడ హింసి హింసించడం నువ్వు నా దగ్గర తప్ప ఇంకొకటి చేయకూడదు అనేది ఏదో హింసించడం అవన్నీ జరిగింది అవన్నీ కూడా రికార్డింగ్ చేసి అవి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సుకుమార్ గారికి ఇప్పుడు సుకుమార్ గారు సపోర్ట్ ఏదో చేస్తున్నారు సుకుమార్ గారికి చెప్పడం జరిగింది సుకుమార్ గారి సపోర్ట్ చేసి సుకుమార్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు సుకుమార్ గారికి ఆర్ధ అర్జున్ గారు కూడా ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ గీత ఆర్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఈ రోజు ఏదో ఇప్పుడు బయటకి ఇప్పుడు మా సంజయ్ గారు పీడబ్ల్యూ సంజయ్ గారు చెప్తున్న ప్రకారం మాకు అర్థమైంది ఓకే ఎవరు ఎవరైనా చెయ్యొచ్చు కాకపోతే ఆ రోజు షూటింగ్ ఎవరు చేశారు ఆ పోక్స్ చట్టం కింద కంపల్సరీ కేసు రిజిస్టర్ అవుద్ది నేను వీళ్ళు కేసు రావట్లేదు వాళ్ళ కేసు రావట్లేదు మన స్వార్థం కోసం మనం మొత్తం టోటల్గా మనం ఎదుగుదల కోసం మనం ఆ రోజు ఆయన ఏం అడుగుతున్నాడో ఏ రిలేషన్షిప్లో ఉండాలో మనం అర్థం చేసుకోకుండా మనం ఈరోజు వాళ్ళ రిలేషన్షిప్ కోసం వెళ్ళిపోయి ఈరోజు మనం ఇరవై రెండు సంవత్సరాల వయసుకొచ్చి ఈరోజు అంతా అయిపోయి ఆమె బయటికి వెళ్తున్నప్పుడు ఆమె గొడవ పెట్టుకోవడం అంటే ఎదుగుదల కోసం మీ స్వార్థం నువ్వు మీరు ఉపయోగించుకున్నారు ఆయన స్వార్థానికి నిన్ను వాడుకోవాలని ఆయన చూసుకున్నాడు ఇవన్నీ చూసుకొని మొత్తం టోటల్గా ఒక మైనర్ అని కూడా ఆయన చూడకుండా మొత్తం టోటల్గా కార్డు తీసుకోవడం కానీ ఇంకొకటి తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇక్కడ ఇద్దరిది తప్పు కనబడుతుంది కాబట్టి ఇద్దరు కార్డులు సస్పెండ్ చేసి వాళ్ళిద్దరూ కాకుండా చాలామంది సోమనీ డాన్సర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్చువల్ వాళ్ళ మీద మనం వెళ్ళాలి అనేది దాని మీద ఎందుకంటే రెండు వేల పదహారు కార్డు చట్టరించ విరుద్ధం బయలు వాళ్ళ బయలు రూల్ ప్రకారం ఇవ్వకూడదు అలాగే బ్యాంక్ అకౌంట్లు ఉండవు ఇవన్నీ సాధారణంగా అన్నీ ఉన్నాయి కనుక ఏమంటే ఇద్దరు కార్డు సస్పెండ్ చేయాలి ఛాంబరు ఏదైతే కమిటీ రిపోర్టు ఎంక్వైరీ చేసి వన్ సైడ్ రిపోర్ట్ ఇవ్వడం తప్పు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం కరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పు ఇక్కడ కుట్రకోణం కూడా దాగి ఉంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక కుట్రకోణం జానీ మాస్టర్ని చేసి జానీ మాస్టర్ని సస్పెండ్ చేసి ఆమెకి మొత్తం టోటల్గా ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చి ఆమె అన్ని సినిమాలు మీకే ఇస్తామంటే రేపు జానీ మాస్టర్ కంపెనీలు అన్నీ ఆమెకే వెళ్తాయి అక్కడ జానీ మాస్టర్ని దెబ్బ కొట్టడానికి ఒక కుట్రవాణం జరుగుతుందేమో అని అర్థమవుతుంది షార్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ జానీ మాస్టర్ తప్పు చేసినా జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాలి జానీ మాస్టర్ని రిమైండ్ చేయాలి యాజ్ చట్టం ఇన్వెస్టిగేషన్ లా అనేది డిఫరెంట్ కంపల్సరీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ తప్పు ఎక్కడ చేయడం అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు దాంట్లో మనం ఇన్వాల్వ్ చేయకూడదు కాకపోతే ఆ అమ్మాయి విట్టం ఆ అమ్మాయికి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను అంటే భయపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి కేసు పెట్టవచ్చు ఆమెకు రైట్ ఉంది మేజర్ ఆమె ఇష్టం ఆమెకి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన ఆలోచన అంటే నేను అంటే మొత్తం టోటల్గా నేను ఇంత అక్కడ పీడబ్ల్యూ సంజయ్ గారు మాట్లాడుతున్నాడు అని చూసి దాన్ని బట్ అర్థం ఏంటంటే ఆ రోజు ఆమె ఎదగడం కోసం స్వార్థం కోసం మొత్తం ఆ ఫీట్లు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ నేను చూసాను ఆయన వాడుకుంది ఈ రోజు ఇంత దాన్ని నేను చేసిన తర్వాత నా దగ్గర వాడుకొని నన్ను తోసేసి బయటికి ఇంకొకరి వెళ్ళిపో ఇంకొక డైరెక్ట్గా ఇండివిజువల్గా చేసుకుంటున్నావా లేకపోతే ఇంకోటి చేస్తున్నావా నేను నేను వదలను అనే దాని మీద ఆయన ఇప్పుడు ఆ షూటింగ్స్ రానివ్వను అలా రానివ్వను ఇలానివ్వను అని చెప్పి ఆయన కూడా నన్ను వాడుకుని వదిలేసావా అని టైపులో ఆయన వాడు ఆయన దాని మీద ఆగ్రహం చూపిస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ ఇద్దరిది తప్పు కనబడుతుంది ఒక మైనర్ని తీసుకొచ్చి నువ్వు టోటల్గా డ్యాన్స్ కార్డు ఇప్పించడం ఫస్ట్ అయితే ఒక మైనర్కి డాన్స్ సినిమా షూటింగ్లో డ్యాన్సర్గా అపాయింట్ ఇవ్వడం డాన్స్ అసిస్టెంట్గా తీసుకోవడం డ్యాన్స్ అసిస్టెంట్గా మీ అసిస్టెంట్గా తీసుకోవడం ఆల్ ఓవర్ ఇండియాలో అందరు హీరోలతో డాన్స్ అసిస్టెంట్గా పర్ఫార్మెన్సెస్ మంచి డ్యాన్సర్గా ఆమె పేరు తీసుకురావడం మీరు తీసుకొస్తే నేను మీ దగ్గర నాకు అవకాశం కోసం నేను మీ దగ్గర తీసుకున్నా నాకు అవకాశం వచ్చింది ఈరోజు నాకు కంపెనీలో వస్తున్నా కాబట్టి ఆ ఇండివిజువల్టీ నేను చేసుకుంటున్నాను కనుక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఇక్కడ సంభాషణలో కనబడుతుంది కనుక నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా మొత్తం చాంబర్ పదిహేను రోజుల్లో ఏం తీసుకుని అమ్మాయి తప్పు అమ్మాయి కరెక్ట్ మాషు తప్పు సస్పెండ్ చేయడం ఇద్దరిని సస్పెండ్ చేసి చేసి పోలీస్ స్టేషన్కి పంపించిన దాకా సక్సెస్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కానీ పోలీసులు మొత్తం టోటల్గా దాని మీద యాక్టివ్గా మొత్తం టోటల్గా ఏం జరిగిందో ఏంటో ఆ రోజు మైనర్గా ఏ హోటల్లో జరిగింది ఏ షూటింగ్లో జరిగింది ఎక్కడ లొకేషన్ కాజాప్ యాక్షన్ ఎక్కడ జరిగింది ఒక మైనర్గా ఎవరెవరు ఉన్నారు షూటింగ్ ఎవరిది ఆ రోజు పర్మిషన్ తీసుకుంది ఎవరు మొత్తం టోటల్గా అక్కడ డ్యాన్స్ మాస్టర్ ఎవరు డైరెక్టర్ ఎవరు మొత్తం టోటల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు అందరి మీద కేసు రిజిస్టర్ అవుతుంది ఎందుకంటే ఒక మైనర్ మీద హత్యాచారం జరుగుతున్నప్పుడు వాండర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ క్యాప్టెన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ అక్కడ మేనేజర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి ఇది మొత్తం చట్టం చెప్తుంది మేము చెప్పట్లే అక్కడ ఆమెను అందరూ కలిపి బలవంతపు ఆ షూటింగ్ తీసుకొచ్చి ఆ షూటింగ్ అనే ఒక లొకేషన్లో ఒక మసుబుసి మాటకాయ చూపించి మాయ చేసి ఆ మై మైనర్ని అత్యాచారం చేశారు కాబట్టి ఫోక్స్ చట్టం చెప్తుంది మేమేం చెప్పట్లేదు దీంట్లో కనుక నేను ఇక్కడ ఒకటి ఏమంటున్నానంటే వెరీ సీరియస్లీ తీసుకోవాలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు చాంబరు వన్ సైడ్ చేస్తుందేమో ఒక్క సైడ్ నుంచి చాంబర్ సపోర్ట్ చేస్తుందేమో దాంట్లో ఒక్కసారి రిపోర్ట్ రిపోర్ట్ అనేది ఇమ్మీడియట్లీ బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఇద్దరిని సస్పెండ్ చేసి ఇద్దరిని ఆపి తక్కువ షూటింగ్ చాలామంది ఉన్నారు సో మెనీ డాన్సర్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి ఒక జానీ మాస్టర్ అమ్మాయో కాదు చాలా మంది ఉన్నారు కొంచెం ఒక ఆరు నెలలు నెలలు ఏడు నెలలు సంవత్సరం ఇది అయ్యిందాక ఆపితే ఏమవుతుంది ఆపకుండా వన్ సైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో చాంబర్ రిపో చాంబర్ డిసిషన్ చా ప్రెస్ మీట్ కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం సార్ మీరు కూడా సినీ రంగంలో ఉన్నారు సో అంటే ఇలాంటివి జరుగుతుంటాయి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా సినీ రంగం రావంటే అంటే ఛాన్స్ కోసం ఇది వాడుకుంటారు అని చెప్పేసి అంటూ సో ఇది ఎంత నిజంగా జరుగుతాయి అనుకోవచ్చు ఇవ్వండి ఒక్కటండి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది ఇద్దరు రిలేషన్స్ ఉండి ఇద్దరు ఇష్టపడితే మనం ఏం చేయగలం చెప్పండి ఇక్కడ కూడా ఆమె ఇష్టపడి ఆమె ఇష్టపడి ఆమె వెళ్ళింది కాకపోతే అక్కడ మైనర్ అవ్వడం వల్ల ఫోక్స్ చట్టం వర్తిస్తుంది జస్ట్ క్లియర్ కట్గా మైనర్ అవ్వింది కాబట్టి అక్కడ ఫోక్స్ చట్టం బలవంతం అంటారంటే అంటే అది రేపు కింద వస్తుంది మనం అక్కడ ఎందుకైనా రేపు అటెంప్ట్ కింద వస్తుంది కాబట్టి లొకేషన్ ఓనర్ ఎవ్వరు అక్కడ సినిమా షూటింగ్ ప్రొడ్యూసర్ ఎవరు క్యాప్టెన్ ఎవరు అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు ఆశ చూపి తీసుకొచ్చింది ఎవరు అందరి మీద కేసు రిజిస్టర్ చేయాలా అది ఆపద ఫోక్స్ చట్టం చల్లదు ఎందుకంటే ఒక జానీ మాస్టర్ మీదే కంప్లైంట్ అది చల్లదు ఫోగ్రామ్ ఇన్ఛార్జీ నుంచి మొత్తం టోటల్గా లొకేషన్ ఇచ్చింది ఎవరు షూటింగ్ చేస్తుంది ఎవరు మాయ చేసి తీసుకొచ్చింది ఎవరు అంటే మీకు ఉదాహరణకు చెప్పుకొస్తున్నాను ఇలా అవన్నీ అందరి మీద పెట్టాలా అవన్నీ తీసుకొని రావాలా అప్పుడు చట్టం కింద ఆ రోజు ఎక్కడైందని అన్నీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇండివిజువల్గా నేను చేసుకోవాలా నా అవసరం కోసం నేను వాడుకున్నా ఇప్పుడు నేను వదిలేస్తున్నా నేను నేను ఆయన ఇండివిజువల్గా నేను బతకాలనుకుంటున్నా నేను స్ట్రగుల్ చేసి ఈరోజు నిలబడాలనుకుంటున్నా అందుకే సుకుమార్ గారు సపోర్టెడ్గా అందుకే నేను కొంతమంది సపోర్ట్తో ఈరోజు బయటకు వచ్చా నీ బండారం బయటెట్టడానికి అనేది ఆమె ఆమె ఆలోచన ఈ మా ఈయన ఆలోచన ఏంటి నన్ను నేను మొత్తం టోటల్గా నీకు ఎక్కడ ఉన్నదని తీసుకోవచ్చు ఈరోజు ఇండియాలో మొత్తం టాప్ టాప్ అసిస్టెంట్గా టాప్ డ్యాన్సర్గా అందరితో పరిచయం చేసి ఈరోజు నీ మొత్తం నీ దాంట్లో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ తీసింది నేను కాబట్టి నువ్వు నా అవ్వాలని ఆయన అడుగు అడుగుండొచ్చు ఉండొచ్చు ఆయన ఈరోజు నన్ను వాడుకున్నావు నన్ను దోచుకున్నావు ఆయన ఉండొచ్చు ఇది ఆయన ఆయన వర్షను కూడా విన్న తర్వాత తెలుసు అందుకే ఇద్దరిని సస్పెండ్ చేయమన్నా తప్పు ఒక్కరిలో లేదు ఇద్దరిలో ఉంది స్వార్థం కోసం ఆయన స్వార్థం కోసం నిన్ను వాడుకున్నావు నీ స్వార్థం కోసం ఆయన్ని వాడుకున్నావు ఇది ఇక్కడ கேஸ்டிங் ராது இக்கட ఇక్కడ క్యాస్టింగ్ కావచ్చు రాదు మీరు మైనర్గా ఉన్నారు కాబట్టి ఆ మైనర్లో జరిగి ఉంటే ఫోక్స్ చట్టం హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ అవుతుంది ఇక్కడ బెదిరింపులు అనేది మొన్న బెదిరింపులు చేసింది అనేది ఆమె ఇండివిజువల్గా బతికే హక్కు ఉంది ఆమె ఇండివిజువల్గా ఆమె షూటింగ్లు చేసుకునే రైట్ ఆమెకు ఉంది కాబట్టి అవకాల అప్పుడు ఏమైనా బెదిరింపులు చేసి ఆమెను ఏమైనా మొత్తం టోటల్గా షూటింగ్లు చేయలేవు అది చేయలేవు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద యాక్షన్ ఉంటుంది కనుక ఇద్దరిది తప్పు ఇద్దరిది తప్పు ఉందని మాత్రం చెప్తా ఇది ఆడపిల్లలు అందరి మీద వర్తించదు ఆడపిల్లల సినిమా ఇండస్ట్రీలో ఇలా మొత్తం టోటల్గా ఎవరో రాధరాత్రిలో దొరికి రాత్రి రాత్రి గొప్పలు అయిపోతామని ఇలా మనం తీసుకొచ్చి రిలేషన్షిప్లో ఉండి ఈ విధంగా మనం అందరు ఇండస్ట్రీ అందరూ అలాంటి వాళ్ళు అంటే తప్పు ఇండస్ట్రీలో చాలా మంది సిన్సియర్గా ఆనెస్ట్గా ఈరోజు ఎంతో మహామహుల్ హీరోయిన్లు కానీ డ్యాన్సర్లు కానీ ఎంతోమంది డ్యాన్సర్స్ చాలా చక్కగా డ్యాన్స్ మాస్టర్స్ అయ్యారు డ్యాన్సర్స్ని డ్యాన్స్ మాస్టర్ పెళ్లి చేసుకున్నారు ఎంతోమంది ఉన్నారు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక దయచేసి ఈ ఇండస్ట్రీని ట్రోల్ చేసేటప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరో కొంతమంది చేసిన తప్పుకి ఇండస్ట్రీ అంతా కూడా బాగా భారం కాదు ఇది మాత్రం మనం సీరియస్గా తీసుకోవాలి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది కమిటీలో ఏవైతే అడుగుతున్నారో వెరీ సిన్సియర్గా సినిమా షూటింగ్లో సెక్యూరిటీ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి మన నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటుంది నియర్ బై పోలీస్ పోలీసులు కూడా పెట్రోలింగ్ ఉంటుంది ఎంతమంది షూటింగ్ జరుగుతారు కొన్ని వందల మంది ఉంటుంది కనుక అక్కడ ఆ రోజు ధైర్యం లేకపోవడం ఈరోజు సుకుమార్ ధైర్యం ఇవ్వడం సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ గారి ధైర్యం ఇవ్వడం ఆమె ముందుకు వచ్చింది ఆమె ముందుకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి చేసింది దీంట్లో కుట్రకోణం దాగి ఉంది ఇది చాంబర్ కూడా వెంటనే చేయడం అనేది కరెక్ట్గా ఉద్దేశం చెప్పినట్టు సార్ ఏది చూసుకుంటే అటు కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వచ్చాయి అంటే సపోర్ట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు ఇంకొంచెం కొంతమంది రాజకీయంగా కూడా అని చెప్పేసి అంటున్నారు సో దీని వెనకాల ఏమైనా కుట్ర కోణాలు దాగి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా సో మరి ఏమై ఉండొచ్చు అనుకుంటారు ఎందుకంటే అటు జనసేన పార్టీ కూడా కొంచెం దూరం చేసి అంటే ఏమంటారు సై పక్కన పెట్టేశారు సో ఏదో చూసుకుంటే అంటే ఇదంతా కావాలని అమ్మాయి వెనకాల చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తా ఉంది సో అది ఎంతవరకు జానీ ఇస్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇది కోట్లాది మంది జనసేన పార్టీ అక్కడ ఆయన ఆయన మీద అభియోగం వచ్చింది ఆయన పక్కన పెట్టారు ఆయన అభియోగం క్లీన్ చీట్ వస్తే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారు ఇది నెంబర్ వన్ ఇది పార్టీకి సంబంధం లేదు ఇంకా సినిమా ఫీల్డ్లో ఆయన డ్యాన్సర్గా సస్పెండ్ చేశారు ఆయన క్లీన్ చీట్ వస్తే డ్యాన్సర్గా కార్డు ఇవ్వాల్సిందే అమ్మాయికి కూడా ఏమంటానంటే ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆ మీద కూడా ఆ కార్డు కూడా ఆపండి ఆ కార్డు కూడా ఆపి ఇద్దరిని ఆపండి ఇద్దరిని ఆపి వాళ్ళ అభియోగం తేలిన తర్వాత అప్పుడు మనం యాక్చువల్ వాళ్ళ కార్డ్స్ ఎవరికైతే వాళ్ళకి ఇవ్వండి అది ఇష్టం కానీ ఇప్పుడు మాత్రం వన్ సైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒకటి రెండోది నేనేమంటానంటే కుట్ర కోణాలు ఇప్పుడు అంటే నాకు సుకుమార్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారని ఇప్పుడు దాకా తెలియదు ఇప్పుడు కంప్లైంట్ కూడా సుకుమార్ గారే ఇప్పించారు చాంబర్కి కూడా సుకుమార్ గారే చెప్పారు అనేది ఇప్పుడు సంజయ్ గారు చెప్తుందని బట్టి అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పేసి ఉండొచ్చండి ఎవరైనా ఉండొచ్చు అమ్మాయి కాబట్టి అమ్మాయి జరిగింది కాబట్టి ఎందుకంటే కదా ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అమ్మాయి టాప్ డ్యాన్సర్ ఈ టాప్ కొరియోగ్రాఫర్ ఇట్స్ అ వెరీ మెచ్యూరిటీ మెచ్యూరిటీ అయినప్పుడు ఆయన ఏమనుకున్నాడు ఆ మెచ్యూరిటీ నా అమ్మాయిని నేను వదలకూడదు ఈయన ఈయన టాప్ దేశంలోనే టాప్ డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఈయన ద్వారా నేను పైకి రావాలని ఆ అమ్మాయి అనుకుంది ఇక్కడ ఇద్దరు స్వార్థాలు కనబడుతున్నాయి ఇద్దరు కలిపి నేను ఆమెను ఆమె వచ్చి ఈయన వాడుకుంది ఈయన వచ్చి ఆమెను వాడుకుందాం అని చూశాడు ఇద్దరు వాడుకున్నారండి ఇక్కడ అందుకనేసి ఇక్కడ ఇప్పుడు నేను ఒక్కటే అంటానండి ఒక ముస్లిం అవ్వచ్చు హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ఇక్కడ లవ్ ఇవన్నీ ఉండవండి ఇక్కడ హిందూ మతాలు తీసుకురావద్దండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయికి ఆ అమ్మాయి వాడుకుందాం అని చూసింది ఈయన వచ్చి అమ్మాయిని వాడుకుందాం అని చూశాడు ఆ వీక్నెస్ బట్టి తీసుకున్నారు ఆ అమ్మాయి బయటికి వెళ్ళకుండా కార్డు రాకుండా చేద్దామని చూసాడు కార్డు వచ్చింది కార్డు వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా ఎలాగైనా నా దగ్గరే ఉండాలని ఒక ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో అమ్మాయి ఎప్పుడైతే ఆమె స్ట్రగుల్ పడ్డదో ఆ స్ట్రగుల్ నుంచి సుకుమార్ గారి సహాయం మరి ఇప్పుడు అర్జున్ గారు ఏమైనా సహాయం తీసుకొని ఇమీడియట్ ట్లే ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది చాంబర్ కూడా సపోర్ట్ చేసి ఆయన సెస్మెంట్ చేయడం జరిగింది అది ఇది అన్నీ కూడా నేను ఏమంటే ఇద్దరు తప్పు జరిగింది ఇద్దరు దాంట్లో తప్పు ఉంది ఒకళ్ళ దాంట్లో తప్పు లేదు ఇండస్ట్రియల్ ఆడవాళ్ళందరూ అలాంటి వాళ్ళని అనుకోవద్దని దయచేసి మీకు అందరికీ కూడా నేను విన్నపిస్తున్నాను వాళ్ళ మీద ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలా వెరీ సీరియస్లీ కార్డులు పెట్టాలి చివరిగా ఒక ప్రశ్న ఎఫ్ఐఆర్ లో కూడా ఏదైతే నన్ను అంటే మత మార్పిడి చేసుకో అని చెప్పేసి బలవంత పెట్టారు నా మీద హత్యాయత్నం కూడా చేశారు వాళ్ళ భార్య గారు అదంతా చేశారని కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేశారు సో మీరు ఇదంతా ఎట్లా చూడొచ్చు అటు వాళ్ళు అంటే మా మీద అయితే డాన్సర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు జాని మాస్టర్ గారు సో నన్ను తొలగించడం కోసం అమ్మాయి ద్వారా కుట్రలు జరుగుతాయని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు సో ఇదంతా ఎట్లా చూడదు అంత కుట్రకోవడం త్వరలోనే బయట వస్తుందండి ఆ బయట వచ్చింది రాజకీయాలు కూడా ఉంటాయి అవి బయట వస్తే బయట వచ్చిందో గా అన్ని కూడా మీకు మళ్ళీ నేను చెప్పగలుగుతాను థ్యాంక్ యూ రైట్ సార్ థ్యాంక్ యూ bye